హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కుంకుమను 2 మినిట్స్లో 2 ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు శ్రావణ మాసం, అలాగే దసరా కూడా వస్తుంది కదా, ఈ టైంలో మనం కుంకుమను ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇలా పూజలకు వాడే కుంకుమను బయట కొనే పని లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. మీరు ఎంత క్వాంటిటీలో కుంకుమ తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో అంత క్వాంటిటీలో పసుపు తీసుకోండి. నేనైతే 1 కప్ పసుపు తీసుకున్నాను. మీరు ఇంట్లో తయారు చేసిన పసుపే తీసుకోండి. పసుపు కొమ్ములను ఆడించి తీసుకున్నట్టయితే పసుపు బాగుంటుంది. చూడండి, ఇలా ముట్టుకుంటే ఈ విధంగా చేతికి బాగా అంటుకుంటుంది. అదే మీరు కొన్నది తీసుకుంటే ఈ విధంగా ఉండదు. బయట కొనే పసుపు అయితే చాయ్ పసుపు తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పసుపు వేసుకోండి. ఇందులో ఇప్పుడు కుంకుమరాళ్ల పొడి యాడ్ చేసుకోవాలి. ఇదివరకు అయితే కుంకుమరాళ్ళు రాళ్ల రూపంలో దొరికేవండి, ఇప్పుడు పౌడర్లా వస్తుంది. చూడండి, నేను 1 తులం తీసుకున్నాను. ఈ పొడి కిరాణా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుందండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, 30 రూపీస్కి 1 తులం వస్తుంది. 1 తులం కుంకుమరాళ్ళ పొడి తీసుకుంటే 1 కిలో కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపులో కొద్దిగా కుంకుమరాళ్ళ పొడి వేసుకోండి. నేను తీసుకున్న పసుపు 150 గ్రామ్స్ తీసుకున్నాను. 150 గ్రామ్స్కి 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా వేసుకుంటే డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకుని కలిపి పెట్టుకున్న పసుపుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇదివరకు కుంకుమ తయారు చేసుకోవాలంటే కుంకుమరాళ్ళు పసుపు కలిపి రోలు పైన నూరేవారండి, అదైతే కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు మనం ఇలా మిక్సీ జార్లో ఈజీగా కుంకుమను తయారు చేసుకోవచ్చు. పసుపు అంతా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే కుంకుమ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ కుంకుమను 1 బౌల్లో వేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా మంచి కలర్తో చాలా ఈజీగా కుంకుమను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో 2 ఇంగ్రీడియంట్స్తో 2 మినిట్స్లో మనం కుంకుమను అయితే తయారు చేసుకున్నాము. నేను చెప్పిన విధంగా ఈ కుంకుమను మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు శ్రావణ మాసం, అలాగే దసరా పండుగ వస్తుంది కదా, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అప్లోడ్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.